Hi friends, welcome to Telugu Buzz YouTube channel. ఈ రోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ 2021 న్యూ ఫార్మాట్ గురించి తెలుసుకుందాం. అంటే ఐపీఎల్ 2021లో రెండు కొత్త టీమ్స్ వస్తాయని న్యూస్ వస్తుంది. అది ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ ఒకవేళ రెండు కొత్త టీమ్స్ వచ్చాయంటే మాత్రం ఐపీఎల్ 2011 ఫార్మాట్లో ఐపీఎల్ 2021 జరుగుతుంది. అది ఎలాగంటే వరల్డ్ కప్లో రెండు గ్రూపులు ఉంటాయి కదా, అలాగే అప్పుడు నిర్వహించారు. సో అదే ఫార్మాట్ని ఇప్పుడు యూజ్ చేస్తారు. ఆ ఫార్మాట్ పైన చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనకి రెండు టీమ్స్ వస్తాయా రావా, ఐపీఎల్ ఆక్షన్ మెగా ఆక్షన్ జరుగుతుందా లేకపోతే నార్మల్ ఆక్షన్ జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది, ఐపీఎల్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది, ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి. దీంతోపాటుగా ఐపీఎల్లో ఓవర్సీస్ ప్లేయర్స్ 5 మెంబర్స్ ఉంటారు. సో ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కాకుండా వీటిలో చాలా విషయాలకు మనకి ఒకరోజు సమాధానం దొరుకుతుంది. అదే ఏజీఎం మీటింగ్, డిసెంబర్ 24th. ఏజీఎం మీటింగ్ అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్, బీసీసీఐ వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో ఆ రోజు మనకి ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై అవకాశం ఉంది. ఇక దాంతోపాటుగా నేను ఇంకొక విషయం క్లారిఫై చేయాలి. యాక్చువల్గా డిసెంబర్ 9th అంటే ఈరోజు గంగోలీ బీసీసీఐ పదవీకాలం పూర్తయినందున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారనమాట, రూల్స్ చేంజ్ చేయాలని, ఇంకా పదవీకాలం పెంచాలి అని. అది ఈరోజు జరుగుతుందని నేను ఒక వీడియోలో చెప్పాను. యాక్చువల్గా అది జనవరికి పోస్ట్పోన్ అయింది. సో ఏజీఎం మీటింగ్కి గంగోలీ కూడా వస్తున్నాడు. ఇక ఇవే కాకుండా ఇంకా చాలా కొన్ని డౌట్స్ ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్కి, అవన్నీ ఈ వీడియో చివరిలో చెప్పాను వాటికి, అంటే ఎప్పుడు చేస్తాను ఏంటి అని. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయామంటే ఐపీఎల్ 2021 ఎలా జరుగుతుంది ఫార్మాట్. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఐపీఎల్ 2021లో కొత్త టీమ్స్ వచ్చాయంటే 10 టీమ్స్ అవుతాయి. 10 టీమ్స్ అన్ని మ్యాచెస్ ఆడాలంటే ఆల్మోస్ట్ 92 or 94 మ్యాచెస్ అవుతాయి. చాలా పెద్ద ఫార్మాట్, చాలా మంచి పడుతుంది. మనం చూస్తాం, మనం రోజు కూర్చొని ఓపిక్గా చూస్తాం, కానీ కండక్ట్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. సో అందుకే వాళ్ళు 2011 ఫార్మాట్ అనుకుంటున్నారు. ఆ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏ గ్రూప్లో 5 టీమ్స్ ఉంటాయి, బి గ్రూప్లో 5 టీమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ గ్రూప్లో ఉన్న టీమ్స్తో 2-2 మ్యాచ్లు ఆడేస్తుంది. తర్వాత ఈ సైడ్ అంటే ఏ నుంచి బీకి వచ్చి అందరితో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు, కానీ కేవలం ఒకే ఒక టీంతో మాత్రం 2 మ్యాచ్లు ఆడతారు. అదే ఇక ట్విస్ట్. కానీ అది ఎలా నిర్వహిస్తారంటే డ్రా వేసి దాన్ని డిసైడ్ చేస్తారు, ఏ గ్రూప్తో ఏ టీమ్స్ ఆడాలి 2 మ్యాచ్లు అని. మీకు ఇంకా క్లారిటీ వచ్చినది ఖచ్చితంగా ఇప్పుడు చెప్తా చూడండి. ఫర్ సపోజ్ చెన్నై సూపర్ కింగ్స్ ఏ గ్రూప్లో ఉంది, చెన్నై సూపర్ కింగ్స్ ఏ గ్రూప్లో ఉంటే ఏం చేస్తుంది, కింద ఉన్న 4 టీమ్స్తో 2-2 మ్యాచ్లు ఆడుతుంది, అంటే 8 మ్యాచెస్ కంప్లీటెడ్. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వెళ్ళి బి టీంలో ఉన్న అన్ని టీమ్స్తో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది, అంటే 8+5 13. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఏదో ఒక్క టీంతో మాత్రమే 2 మ్యాచెస్ ఆడుతుంది. సేమ్ ఇదే ప్యాటర్నే అన్ని టీమ్స్ పాటిస్తాయి. కానీ ఆ 2 మ్యాచెస్ ఆడే టీం ఏది అంటే బి గ్రూప్లో, అది మాత్రమే డ్రా చేసి నిర్వహిస్తారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇలా ప్రతి టీం 14 మ్యాచెస్ ఆడుతుందన్నమాట. ఇంకా క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ ఇవన్నీ మనం చూసాం కదా, సేమ్ అదే ఫార్మాట్లోనే వెళ్తుంది. ఇంకా ఫైనల్ కూడా సేమ్ అదే. ఇంకా పాయింట్స్ టేబుల్ అవన్నీ సేమ్ అనమాట, 2-2 పాయింట్స్, ఓడిపోతే 0, ఒకవేళ టై అయితే 1-1, ఇవన్నీ సేమ్ అలాగే ఉంటాయి. కానీ ఫార్మాట్ మాత్రం ఇలా ఉండబోతోంది. దీనికి కారణం చెప్పాం కదా, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. దీనివల్ల వాళ్ళకి టైం బాగా సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మీ డౌట్స్ విషయానికి వస్తే, చాలామంది ఐసీసీ వరల్డ్ సూపర్ లీగ్ ప్రాసెస్ ఏంటంటున్నారు, ఖచ్చితంగా దానిపైన వీడియో చేస్తాను. అలాగే కొంతమంది బిగ్ బ్యాష్ లీగ్ ఎవరు నిర్వహిస్తారో, ఎందుకు నిర్వహిస్తారు, బిగ్ బ్యాష్ లీగ్ ఆస్ట్రేలియా బోర్డు నిర్వహిస్తుంది, అది కూడా మన ఐపీఎల్ లాంటిదే, వాళ్ళు కూడా మనలాగా ఆప్షన్స్ పెట్టుకుంటారు, ఏవో సైన్ చేసుకుంటారు. సో వాళ్ళు అలా నిర్వహించుకుంటారు. మన ఇండియన్ ప్లేయర్స్ బిగ్ బ్యాష్ లీగ్ ఎందుకు ఆడరు ఫ్రెండ్స్, దీనిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో క్లియర్గా చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. అయితే జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే బీసీసీఐ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదు. ఇక బిగ్ బ్యాష్ లీగ్ ఎప్పుడు వస్తుంది, మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 1:40 మధ్యాహ్నం వస్తుంది. ఇక ఐపీఎల్ టార్గెటెడ్ ప్లేయర్స్ వీడియోస్ గురించి చెప్తున్నాను. కేవలం రాజస్థాన్ రాయల్స్ టీం తప్పితే ప్రతి ఒక్క టీం అయిపోయింది. ఆల్రెడీ చేసేసాను, టుమారో రాజస్థాన్ రాయల్స్ టీం కూడా చేసేస్తాను. దాంతో ఐపీఎల్ టార్గెటెడ్ ప్లేయర్స్ అయిపోతాయి. ఇక కొత్త కొత్త వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను, అవన్నీ చేస్తాను. మీరు చెప్పిన వీడియోస్ ప్రతి ఒక్కటి నేను చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.